వామ్ విషస్ టు ఎవరీ డిఎస్సీ యాస్ప్రెంట్ ఇన్ ట్విన్ తెలుగు స్టేట్స్ దిస్ ఈస్ కోలా ప్రసాద్ రెడ్డి ఈజ్ అబౌట్ టు సప్లై ద ఫెంటాస్టిక్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఇంగ్లీష్ మెథలజీ టు యూ మన యొక్క ఈ సబ్మిషన్స్ ఎంత అద్భుతంగా ఉంటాయి అని ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ముందు నేను మీకు ఆ ప్లాటో అనేటువంటి ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ని ఇంట్రొడ్యూస్ చేయదలుచుకున్నా ఇప్పటివరకు మనము ఎక్స్పీరియన్స్ చేసినటువంటి యాప్స్ అన్నింటికంటే భిన్నంగా హై డెఫినేషన్ కలిగినటువంటి టెక్నికల్ నాలెడ్జ్తో స్టూడెంట్ యొక్క ఫినాన్షియల్ స్టేటస్ని దృష్టిలో ఉంచుకొని ఆ నెట్ నో స్టోరేజ్ కన్జంప్షన్కు పరంగా కానీ లేక స్టూడెంట్ యొక్క పర్స్పెక్టివ్లో టైమ్ను వాల్యుబుల్ టైమ్ను స్పెండ్ చేసినప్పుడు ఎవరీ ఎవరీ మైన్యూట్ టైం పార్టికల్ షుడ్ బి యూటిలైజ్డ్ ఇన్ ఏ ప్రాపర్ వే అనేటువంటి ఉద్దేశంతో ప్రతి ప్రతి చిన్న విషయాన్ని ప్రతి చిన్న విషయాన్ని కన్సిడర్ చేస్తూ మీకు అత్యంత బెనిఫిషియల్గా ఈ యాప్ని మీ ముందుకు తీసుకొస్తూ ఆఫ్లైన్ కోచింగ్ ఆన్లైన్ కోచింగ్ రెండింటిని మనం టార్గెట్ చేసినటప్పుడు ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ అనేది చాలా వరకు ఎఫెక్టివ్గా ఉంటుంది ఈ ప్రాసెస్లో బోర్డు టీచింగ్ కంటే మా యొక్క ఫేషియల్ ఎక్స్ప్రెషన్సు సో మా యొక్క ఫిజికల్ జెస్టర్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ మీకు మాత్రమే క్లాస్ చెప్పించాలనేటువంటి ఉద్దేశంతో ఒక ఇన్నోవేటివ్ ఐడియాతో మీ ముందుకు వచ్చింది మన నో డిజిటల్ ప్లాట్ఫామ్ ఇక్కడ యాప్లో ఉన్నటువంటి ఫీచర్స్ ఈ యాప్లోనే ఉన్నటువంటి ఫీచర్స్ ఈ యాప్ని మీరు ఎందుకు ప్రిఫర్ చేయాలి రెఫర్ చేయాలి నో ప్రమోట్ చేయాలి అన్నటువంటి దానికి ఒక రెండు చిన్న విషయాలను చెప్తా ఈ యాప్లో ఓవరాల్గా క్రిస్టల్ క్లారిటీతో క్లాసెస్ని ఇన్డెప్త్ డిస్కషన్స్ని మీకు రెండు తెలుగు రాష్ట్రాలలో అత్యుత్తమ ఫ్యాకల్టీ మెంబర్స్గా భావించేటువంటి అందరినీ ఒక చోటికి చేర్చడం ఈ యొక్క డిజిటల్ ప్లాట్ఫామ్ యొక్క ప్రత్యేకత ప్లేటో ఫినాన్షియల్నో రిసోర్సెస్ని ఆల్మోస్ట్ ఏమాత్రం పట్టించుకోకుండా ఎంత కాస్ట్లీ అయినా కూడా నేము ఫేము సబ్జెక్టు ఉన్నటువంటి ప్రతి ఫ్యాకల్టీ మెంబర్ని అన్ని సబ్జెక్టులకు సంబంధించి తీసుకొచ్చి మీకు సర్వీసెస్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు ఇది ప్రైమరీ పాయింట్ అయితే ప్లాటో యాజమాన్యం ఇచ్చేటువంటి డైరెక్షన్స్ ఎలా ఉన్నాయి అంటే సబ్జెక్టు పూర్తి డెప్త్ చెప్పండి మనకు పిల్లవాడు అంటే స్టూడెంట్ మన ఎదురుగా లేడు కాబట్టి స్టూడెంట్ యొక్క పర్స్పెక్టివ్లో ఏ రకమైనటువంటి డౌటు అతను ఎక్స్పోజ్ చేస్తాడో ఒక్కసారి ఆలోచన చేసి ఆ డౌట్ని ముందే మనం యాంటిసిపేట్ అంటే గెస్ చేసి దానికి కూడా ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వండి అని చాలా ఎన్లార్జెడ్ ఎక్స్ప్లెనేషన్స్ మీకు ఇవ్వడం జరిగింది మీ ఇక్కడ క్లాస్ వింటున్నటువంటి సమయంలో ఈ ఈ యొక్క యాప్లో క్లాస్ వింటున్నటువంటి సమయంలో ఆల్మోస్ట్ ఆఫ్లైన్ కోచింగ్ కంటే హండ్రెడ్ టైమ్స్ బెటర్ నో ఎక్స్పీరియన్స్ మీరు పొందడానికి ఛాన్సెస్ ఉంటాయి మీ యొక్క డౌట్స్ని మనమే క్లారిఫై చేస్తూ ఉంటాం సబ్జెక్ట్ యొక్క డెప్త్ని కూడా చెప్తుంటాం ఈ యాప్లో ఫ్యాకల్టీ మెంబర్సు డిజిటల్ టెక్నాలజీ ఇవి రెండు అంశాలు అని అనుకొని అని అనుకుంటే మూడవ అంశం ఏంటి అంటే ఇందులో మీరు ఎగ్జామినేషన్స్ని కస్టమైజ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి అంటే మీరు సింపుల్గా ఉండేటువంటి క్వశ్చన్స్ని రాయాలనుకుంటున్నారా రేపటి రేపటి ఎగ్జామినేషన్లో ఈ టెస్ట్ని ఫ్రేమ్ చేయడము కన్స్ట్రక్ట్ చేయడం అనేది ఆశామాష పనేం కాదు ఫ్యాకల్టీ మెంబర్ దగ్గర సబ్జెక్టు చెప్పించడం ఒక అయితే చెప్పినటువంటి సబ్జెక్టు మీద సింపుల్ మీడియం అండ్ సింపుల్ ఇన్ ద సెన్స్ ఈజీ మీడియం అండ్ డిఫికల్ట్ ఈ మూడు ఏరియాస్గా క్వశ్చన్యర్ని సమ్ హండ్రెడ్స్ ఆఫ్ బిట్స్ని ప్రతి సబ్జెక్ట్కి తయారు చేసి మీకు యాప్ ద్వారా అందించడం జరుగుతుంది మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు అంటే మీకు ఏ విధంగా అనుకుంటే ఆ విధంగా చేసుకోవచ్చు అంటే అర్థం ఏంటి అంటే మీరు మొదట ఫ్యాక్ట్ ఓరియెంటెడ్ మనము మెథడాలజీలో చెప్పుకున్నట్లు ఆ నాలెడ్జ్ అనేటువంటి ఆబ్జెక్టివ్ని టెస్ట్ చేసే విధంగా కొన్ని క్వశ్చన్స్ తయారు చేసి ఇక్కడ మనం ఉంచామన్నమాట సో వాటిని మీరు తీసుకోవచ్చు అందులో కూడా పది ప్రశ్నల పదహైదా లేదా యాభై వందన ఎన్ని ప్రశ్నలు కావాలంటే అన్ని ప్రశ్నలను మీరే చూస్ చేసుకొని టెస్ట్ ఐటమ్ని అటెంప్ట్ చేయవచ్చు సో మీకు కొంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ బిల్డప్ అయిన తర్వాత మీడియం క్వశ్చన్స్ ఆ తర్వాత డిఫికల్ట్ డిఫికల్ట్ ఇన్ ద సెన్స్ మనకు టెట్ లేదా డిఎస్సి మోడల్లో ఏ రకమైనటువంటి ప్రశ్నలు ఉంటాయో ఆ రకమైనటువంటి ప్రశ్నల్ని మనం ఈ డిఫికల్ట్ మోడ్లో పెట్టడం జరిగింది అనమాట సో మీరు ఈ గ్రాడ్యువల్గా ఈ క్వశ్చన్స్ అన్నిటిని ఎక్స్పీరియన్స్ చేయడము మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది అయితే వీటి తర్వాత ఇంకొక విషయం ఏంటి అంటే మీరు పొరపాట్లు చేసింటారు తప్పులు చేసినారు సపోజ్ ఒక ఫిఫ్టీ క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేసినప్పుడు ఒక ఒక థర్టీ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయగలిగి ట్వంటీ ట్వంటీ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయలేకపోయినారు ఆన్సర్ చేయలేనటువంటి ప్రశ్నలు అన్ని సబ్జెక్టులో ఎన్ని ఉన్నాయో వాటిని మళ్ళీ మీరు అటెంప్ట్ చేయడానికి కూడా ఇంకొక ఆప్షన్ ఉంటుంది ఇక్కడ అంటే తప్పు ఏవైతే రాంగ్ ఆన్సర్స్ పెట్టినటువంటి క్వశ్చన్స్ ఉంటాయో వాటిని మళ్ళీ మనం రెఫర్ చేసుకోవడానికి చిన్న ఒక ఫింగర్ టిప్ దగ్గరనే ఒక ఆప్షన్ ఉంటుంది దానికైనా నొక్కినారంటే గతంలో మీరు ఎగ్జామినేషన్స్ రాసి మీరు రాంగ్ ఆన్సర్ ఏదైతే పెట్టి ఉంటారో దాన్ని మీరు మళ్ళీ ఒకసారి చూసుకోవచ్చు ప్రీవియస్ క్వశ్చన్స్ ఒక ఆప్షన్ ఉంటుంది అటెంప్టెడ్ క్వశ్చన్స్ ఒక ఆప్షన్ ఉంటుంది మీరు ఈజీగా ఆన్సర్ చేసినటువంటి ప్రశ్నల లిస్టు ఇంకొక పక్క ఉంటుంది ఓవరాల్గా ప్రశ్నలన్నింటినీ క్వశ్చన్ ఇర్ అన్నింటినీ కూడా మీరు ఆన్సర్డు అన్ఆన్సర్డు ప్రీవియస్ క్వశ్చన్సు అండ్ దెన్ రాంగ్లీ ఆన్సర్డు ఇన్ని ఆప్షన్స్ను పెట్టి అక్కడ ఉన్నారు కాబట్టి పెట్టి ఉన్నారు కాబట్టి యాప్లో సో సాధ్యమైనంత వరకు వీటిని అన్నింటినీ కూడా మీరు నో మ్యాక్సిమమ్ ఎక్స్పీరియన్స్ చేసి బెనిఫిట్ పొందవచ్చు సో వీటితో పాటుగా కేవలం సబ్మిషన్సే కాకుండా అంటే సబ్జెక్ట్ మ్యాటరే కాకుండా దీనికి సంబంధించినటువంటి మెటీరియల్ కూడా మెటీరియల్ను కూడా మీకు ఇదే యాప్లో ఆ సబ్జెక్టుకు సంబంధించి అందించబోతున్నారు సో ఒకవేళ ఫ్యాకల్టీ మెంబర్ చెప్పినటువంటి విషయం మీకు పదే పదే నెట్ కన్జంప్షన్తో దాన్ని మళ్ళా మళ్ళా చూడాలా అని అనడం ఇబ్బందిగా ఉంటే ఈ మెటీరియల్ను ఒక్కసారి మీరు రెఫర్ చేసి దాని మీద క్లారిటీ తీసుకోవచ్చు అంటే మెటీరియల్ అయితే నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇటు మెటీరియల్ అండ్ దెన్ హై క్వాలిటీ డిజిటల్ టెక్నాలజీ అండ్ దెన్ అబండెంట్ నాలెడ్జ్ ఉన్నటువంటి ఫ్యాకల్టీ మెంబర్స్ అండ్ దెన్ మనం ఎక్స్పీరియన్స్ చేసినటువంటి దాన్ని మళ్ళీ మనకు ఫాలో అప్ వరకుగా ఈ టెస్ట్ ఐటమ్స్ అంటే ఎగ్జామినేషన్స్ అన్నీ కండక్ట్ చేయడం సో అద్భుతమైనటువంటి ఫీచర్స్ ఉన్నటువంటి ఈ యాప్ సో ఇటువంటి నో క్లారిటీ మనం ఇంతవరకు అసలు ఏ యాప్లో కూడా చూసి ఉండం సో అంత క్లారిటీ ఉన్నటువంటి యాప్ సో మీకు సర్వీసెస్ ఇవ్వడానికి ముందుకు వస్తుంది ఇక నా విషయానికి వస్తే గత ఇరవై సంవత్సరాల నుంచి ఇంగ్లీష్ లాంగ్వేజ్కు సంబంధించినటువంటి డిఫరెంట్ ఏరియాస్ను బ్రాంచెస్ని హ్యాండిల్ చేస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో మేజర్ కోచింగ్ సెంటర్లు అన్నింటిలో కూడా నా యొక్క నో ఆనరబుల్ అడ్వైజర్గా నేను యాక్ట్ చేస్తూ ఉన్నాను నా యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది సరే మీకు గతంలో కొన్ని యాప్స్ ద్వారా నేను మీకు పరిచయం అయినప్పటికీ కూడా అక్కడ ఫ్యాక్ట్ ఓరియంటెడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మీ ముందర తీసుకురావడం జరిగింది అయితే ఇక్కడ అనలిటికల్గా మీరు ఒక్కసారి ఇంగ్లీష్ మెథడాలజీ క్లాస్ను విన్నరు అంటే సో దాన్ని మర్చిపోనియకుండా అంటే మొదట ఒకసారి చెప్పడం చెప్పినటువంటి దాన్ని విశ్లేషణ చేయడం విశ్లేషించినటువంటి దాన్ని ప్రశ్న ఏ విధంగా వస్తుందో ఎక్స్పెక్ట్ చేయడం ఆ ప్రశ్నలను కొన్నింటినీ చెప్పడం కంటెంట్ అయిన తర్వాత మళ్ళా మరొక ఇంకును ఉపయోగించి మళ్ళీ వాటిని అన్నింటినీ కూడా రివైజ్ చేసేటువంటి ప్రయత్నం నేను ఈ ఇంగ్లీష్ మెథడాలజీలో మీకు చెప్పడం జరిగిందనమాట ఈ యాప్ ద్వారా ఉన్నటువంటి క్లాసెస్లో అయితే ప్రస్తుతం ఎగ్జిస్టెడ్ అకాడమీ టెక్స్ట్ బుక్ తో పాటు ఓల్డ్ టెక్స్ట్ బుక్ ఓల్డ్ టెక్స్ట్ బుక్ నుంచి మనకు ప్రిస్క్రిప్షన్ జరిగింది టెట్ డిఎస్సి సిలబస్ సో ఆ సిలబస్ ప్రస్తుతం ఉండేటువంటి ఎగ్జిస్టెడ్ టెక్స్ట్ బుక్ రెండింటిని కలిపి మనం పదకొండు యూనిట్లుగా ఇంగ్లీష్ మెథడాలజీ ఇక్కడ చెప్పడం జరిగింది సో ఈ పదకొండు యూనిట్లలో ఉండేటువంటి కంటెంట్ను మీరు శ్రద్ధగా విన్నారు అంటే ఇందులోంచి ప్రశ్న మిస్ కావడానికి అవకాశమే ఉండదు సో దీన్ని పదే పదే మీ యొక్క మ్యాథమెటిక్స్లు మీ యొక్క సైన్స్లు సోషల్లు కంటెంట్లు ఏవైతే ఉన్నాయో వాటిని శ్రద్ధగా చదవండి అయితే ఇంగ్లీష్ మెథడాలజీ అనేటువంటి దానిని ఒక్కసారి మీరు వింటే ఆన్సర్ చేయగలిగే విధంగా చాలా సింపుల్ టెర్మినాలజీతో అంటే అకాడమిక్ టెక్స్ట్ బుక్లో బొంబాస్టిక్ టర్మినాలజీ ఉంటుంది దాన్ని నేను సింప్లిఫై చేసి మీ యొక్క స్టాండర్డ్స్కు అనుగుణంగా అవసరమైనటువంటి ఆ టర్మ్స్ని ఆ టర్మ్స్తో ఇంగ్లీష్ మెథలజీ మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేసిన మీరంతా వీటిని ఎక్స్పీరియన్స్ చేసి వీటిని మరికొంతమందికి ప్రమోట్ చేసి సో మ్యాక్సిమమ్ రాబోయేటువంటి టెట్ టు డిఎస్సి నోటిఫికేషన్లో స్కోర్ సాధించి సో ఈ యాప్కు మంచి పేరు తీసుకొస్తారని ఈ యాప్ని పది మందికి ప్రమోట్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ అనన్న దీనికి మూలం నన్నయ్య భారతంలో ఉన్న తపతి సంవరణులు యొక్క ప్రేమగాథ తెలుగు సాహిత్యంలో ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి ఈ నౌన్ క్లాజు అంటే ఏంటి ఏ క్లాజ్ విచ్ డస్ ద ఫంక్షన్ ఆఫ్ ఎ నౌన్ ఇన్ ఆర్డర్ టు కమ్యూనికేట్ అవర్ ఇంటర్నల్ ఫీలింగ్స్ టు అదర్స్ అండర్ రేఖల్లో ఒక టైప్ ఆఫ్ లైన్స్ ఆర్ సెట్ టు బి పర్ఫెక్ట్ లైన్స్ దేశంలో స్వేచ్ఛ వ్యాపారములో ఒక మొదటి స్థానంలో ఉంచాలి దేశానికి మౌలిక శాసనము రాజ్యాంగం ఆధునిక ప్రభుత్వాల ముఖ్య లక్షణము రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన ఎక్కువ మందికి నిర్వహించేటటువంటి పరీక్షలు మనం ఏమంటున్నామంటే వాట్ ఈజ్ ఎవల్యూషన్ ఎవల్యూషన్ అంటే ఏంటి

ముందు లేదా మస్తిష్కానికి డెవలప్మెంట్ ద చైల్డ్ అంటే శిశువును అభివృద్ధి చేయుట ఒక అంశము నేర్చుకున్న తరువాత మాత్రమే మరొక అంశాన్ని నేర్పాలి అలా చేస్తేనే బోధన అభ్యసనం విజయవంతం అవుతుంది అని భావించాడు మనం నెక్స్ట్ యూనిట్లోకి వెళ్తున్నాం అది ఎవాల్యుయేషన్ మన యొక్క అనాలసిస్లో కూడా మనం చెప్తున్నాం ప్రస్తుతం ఉండేటువంటి ఈ అవాల్యుయేషన్ వల్ల మనకు మ్యాక్సిమం మన యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా షఫుల్డ్ లాట్ సో కలర్డ్ లాట్ అని చెప్తాం ఈ ఎవాల్యుయేషన్ మీద తప్పనిసరిగా క్వశ్చన్ రావడానికి ప్రాబబిలిటీ ఉంది ఒక ఒక డెన్సిటీ ఉన్నటువంటి ఏరియా సరే ఎవాల్యుయేషన్ అనేటువంటి విషయాన్ని మనం ఎందుకు ఒక టీచర్గా డిస్కస్ చేయాలా అనేటువంటి విషయాన్ని మనం ముందు వై ఎవాల్యుయేషన్ సో ఎందుకు ఈ ఎవాల్యుయేషన్ దేనికి ఎవాల్యుయేట్ చేయాల్సినటువంటి అవసరం టీచర్కి ఏముంది చూడండి ఎవాల్యుయేషన్ అనేటువంటి దాన్ని ఎందుకు మనం చేయాలి ఒక టీచర్గా ఎవాల్యుయేషన్ మీద ఎందుకు ఒక స్టూడెంట్ టీచర్గా మీకు నాలెడ్జ్ ఉండాలి మీకు అవేర్నెస్ ఉండాలి అని అంటే మనం ఒక త్రీ యాంగిల్స్లో దీనిని డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం ఒకటి టీచర్ యొక్క యాంగిల్ ఇంకొకటి స్టూడెంట్ యొక్క యాంగిల్ ఇంకొకటి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ యొక్క యాంగిల్ ఈ మూడు యాంగిల్స్ సో ఎందుకు ఎవాల్యుయేషన్ ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే సాధ్యమైనంతవరకు తనకు తెలిసిందే సబ్జెక్ట్ అనుకుంటాడు తను చెప్పేదే నో సబ్జెక్టు అంతమించి ఏమీ లేదు అనేటువంటి ఒక ఓవర్ కాన్ఫిడెన్సు టీచర్ దగ్గర ఉంటుంది ఇది మామూలే ఇట్స్ ఇట్స్ ఏ కామన్ బ్లాక్ ఇన్ హ్యూమన్ నేచర్ సో నాకు మాత్రమే తెలుసు అనుకోవడం అనమాట సరే టీచరు ఇప్పుడు తను ఏదైనా అర్థం చేసు అర్థం చేసుకోవాలంటే ప్రాసెస్ని మొదట తన గురించి తాను తెలుసుకోవాలి ఒక గొప్ప నానుడి ఏంటి అంటే టీచర్గా మీరు సెటిల్ కావాలనుకున్న ఒక ఎఫెక్టివ్ టీచర్గా మీరు పిల్లవాళ్ళ దృష్టిలో నిలబడాలనుకున్న మీరు ఏం చెప్తున్నారో మీకు అర్థం కావాలి మొట్టమొదటగా మీరు చెప్పేటువంటి విషయం మీకు అర్థమైతే ప్రపంచానికి అంతటికీ అర్థమవుతుంది మీరేం చెప్తున్నారు మీకే క్లారిటీ లేకపోతే మిగిలినటువంటి వ్యక్తి అర్థం చేసుకోవాలని ఆశించడం తప్పైతుంది సో కాబట్టి టీచర్ తనను అర్థం చేసుకోవడానికి టీచర్ టు అండర్స్టాండ్ టు అండర్స్టాండ్ హిమ్సెల్ఫ్ తను తను అర్థం చేసుకోవడానికి టీచర్కు బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది ఓకే సో తను ఎలా చెప్తున్నాడు తనలో ఉండేటువంటి ఆ డిఫెక్ట్స్ని తనలో ఉండేటువంటి లోపాలను తనలో ఉండేటువంటి లోపాలను కనుక్కోవడానికి ఈ ఎవాల్యుయేషన్ అనేది అవసరం ఎవాల్యుయేషన్ అనేటువంటి యూనిట్లోకి వచ్చినాం మనం ఎవాల్యుయేషన్ ఎందుకు అనేటువంటి ఒక చిన్న డిస్కషన్లోకి వెళ్తున్నాం మనం ఎవాల్యుయేషన్ ఎందుకు అంటే ఎందుకు అన్నటువంటి విషయాన్ని మూడు పర్స్పెక్టివ్లో మనం అర్థం చేసుకోవాలి అనలైజ్ చేయాలి అని చెప్తున్నాం ఒకటి టీచర్ పర్స్పెక్టివ్లో రెండోది స్టూడెంట్ యొక్క కోణంలో మూడవది ఆ స్టూడెంటు టీచర్ల మధ్య జరిగినటువంటి ఆ లర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది కూడా ఒక భాగం అవుతుంది దీంట్లో ఓకేనా సో తనలో ఉండేటువంటి లోపాలను లేదు తన్ను తాను అర్థం చేసుకోవడానికి అండ్ దెన్ అర్థం చేసుకున్నటువంటి విషయం ఏదైతే ఉంటుందో అంటే తన లోపం ఏదైనా కనుక్కున్నాడు అనుకోండి దానిని రెక్టిఫై చేసుకోవడానికి కూడా ఈ అవాల్యుయేషన్ అవసరమవుతుంది సో తన లోపాలను కనుక్కోవడమే కాకుండా ఆ లోపాలకు పరిష్కారాలను వెతుక్కోవడం కోసం కూడా మనకి టీచర్ పర్స్పెక్టివ్లో ఎస్ ఎవాల్యుయేషన్ అనేది అవసరమవుతుంది సో ఇన్ ఆర్డర్ టు మేక్ ద టీఎల్పి పిల్లవాడికి బ్రహ్మాండంగా అర్థం కావాలి అంటే ముందు టీచర్ తన ఏం చెప్తున్నాడో తనకు అర్థం కావాలి తన లోపాలు అర్థం కావాలి ఆ లోపాలను అర్థం చేసుకునేటువంటి లో అర్థమైనటువంటి లోపాలని పరిష్కారం చేసుకునేటువంటి ఆ విషయం అర్థం కావాలి సో ఓవరాల్గా టీఎల్పిని ఎఫెక్టివ్గా తయారు చేసుకోవడానికి ఇవన్నీ కూడా ఈ సెల్ఫ్ అసెస్మెంట్ అనేది కూడా టీచర్కు బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది ఓకేనా ఎస్ సో మనం ఎవాల్యుయేషన్కు సంబంధించి టీచర్ పర్స్పెక్టివ్లో తన్ను తాను అర్థం చేసుకోవడానికి అనేటువంటిది మేజర్ బెనిఫిట్గా ఎవాల్యుయేషన్ వల్ల టీచర్ టీచర్ యొక్క పర్స్పెక్టివ్లో చెప్పుకుంటూ తను తాను అర్థం చేసుకోవడానికి తన లోపాలను తెలుసుకోవడానికి తెలుసుకున్న లోపాలకు పరిష్కారాలు చెప్పుకోవడానికి పరిష్కారాలు వెతకడానికి ఓవరాల్గా టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ని ఎఫెక్టివ్ చేయడానికి సో ఎంత టీఎల్ఎంని యూస్ చేయాలి ఏ ఏ ఆబ్జెక్టివ్స్ని ప్రిస్క్రైబ్ చేసుకోవాలి ఎంత టైం లోపల చెప్పాలి ఆబ్జెక్టివ్స్కు స్పెసిఫికేషన్స్ ఏం పెట్టుకోవాలి ఏ విధంగా ఎవాల్యుయేట్ చేయాలి సో ఎవాల్యుయేషన్లో భాగంగా టెస్టింగ్ టూల్స్ని వేటిని ఉపయోగించుకోవాలి ఈ మొత్తం విషయాలన్నింటినీ కూడా టీచర్ అర్థం చేసుకోవడం కోసం ఒక్క మొక్కలో చెప్పాలి అంటే టీచర్ ఉండేటువంటి ప్రధానమైనటువంటి బెనిఫిట్ ఏంటి ఎవాల్యుయేషన్ మీద అవగాహన ఉంటే టు అండర్స్టాండ్ టు అండర్స్టాండ్ ది ఎగ్జిస్టెన్స్ టీఎల్పీ ప్రాసెస్ను అంటే ఏదో టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది కదా ఆ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ని అర్థం చేసుకోవడం కోసం మనకి ఎవాల్యుయేషన్ అనేది బ్రహ్మాండంగా ఉపయోగం ఎస్ సో ఎవాల్యుయేషన్ ఎందుకు అంటే మనం కొన్ని రీజన్స్ చెప్పుకున్నాం సో ఏదైతే టీఎల్పి ఉంటుందో ఆ టీఎల్పిని అర్థం చేసుకోవడానికి ఈ ఎవాల్యుయేషన్ అనేది టీచర్ యొక్క పర్స్పెక్టివ్లో ఉపయోగపడుతుంది అదే స్టూడెంట్కి స్టూడెంట్కి ఎవాల్యుయేషన్ అనేది ఎట్లా అంటే అంటే స్టూడెంట్ పర్స్పెక్టివ్లో చెప్పిన దానిని నో మానిటర్ చేయాల్సింది దాన్ని సూపర్వైజ్ చేయాల్సింది మళ్ళీ టీచరే కాబట్టి సో స్టూడెంట్ యొక్క డిఫెక్ట్స్ని టు నో ద డిఫెక్ట్స్ ఆఫ్ స్టూడెంట్ ఫ్లాస్ ఆఫ్ స్టూడెంట్ అని చెప్తున్నా ఓకేనా సో ఏంటి ఆ స్టూడెంట్లో ఉండేటువంటి లోపాలు ఏంటి ఫ్లాస్ అంటే లోపాలు డిఫెక్ట్స్ అంటే లోపాలు వీక్ పాయింట్స్ అంటే లోపాలు లిమిటేషన్స్ అంటే లోపాలు రకరకాల పదాల ద్వారా రేపటి ఎగ్జామినేషన్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది సో ఒక్కసారి జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది సో స్టూడెంట్ యొక్క ఫ్లాస్ని స్టూడెంట్ యొక్క చేసేటువంటి మిస్టేక్స్ని టీచర్ కనుక్కోవడానికి ఈ ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుందనమాట సరే స్టూడెంట్కి మేజర్గా ఎక్కడనో స్టూడెంట్స్ మధ్యలో డిఫరెన్సెస్ ఉంటాయంటే సో ఈ లర్నింగ్ ఎబిలిటీస్ పరంగా ఒక పిల్లవాడికి బ్రహ్మాండంగా మనం చెప్పింది అంటే ఫస్ట్ సబ్మిషన్లోనే అర్థమవుతుంది మరొక పిల్లవాడికి ఎన్నిసార్లు చెప్పిన టీఎల్ఎం సపోర్ట్ తీసుకున్న ఎంత ఎఫెక్టివ్గా చెప్పిన అంటే మన యొక్క ప్రొనౌన్సియేషన్ ఆర్టిక్యులేషన్ పరంగా కానీ లేకపోతే టీవీ పరంగా కానీ యూసేజ్ ఆఫ్ టిఎల్ఎం పరంగా కానీ ఎంత ఎఫెక్టివ్గా చెప్పినా కూడా చివరికి ఆ పిల్లవాడికి అర్థమయ్యేటువంటి అవకాశం లేదు సో ఈ లర్నింగ్ డిస్పారిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ ఈ లర్నింగ్ నో డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ లర్నింగ్ ఎబిలిటీలో ఉండేటువంటి ఈ తేడాలు ఏవైతే ఉన్నాయో వాటిని స్టూడెంట్ పరంగా అర్థం చేసుకోవడానికి టీచర్కి ఒక స్కోప్ దొరుకుతుంది సో అది స్టూడెంట్ పర్స్పెక్టివ్లో మనం చెప్పుకుంటాం అనమాట సో మనం ఎవాల్యుయేషన్ ఎందుకు అనేటువంటి డిస్కషన్లో భాగంగా స్టూడెంట్ ఏం చెప్పుకుంటున్నాం స్టూడెంట్ని అర్థం చేసుకోవడానికి స్టూడెంట్ని అర్థం చేసుకోవడం అంటే స్టూడెంట్ యొక్క లర్నింగ్ ఎబిలిటీస్ని అర్థం చేసుకోవడానికి స్టూడెంట్ యొక్క లర్నింగ్ ఎబిలిటీస్ని అర్థం చేసుకోవడం అంటే రకరకాల లర్నింగ్ ఎబిలిటీస్ తేడా ఉండడానికి కారణాలు రకరకాలుగా ఉంటాయి నెంబర్ వన్ వాడి యొక్క ఫిజికల్ ఫిజికల్ అప్పరెన్స్ ఏదైతే ఉంటుందో ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్ ఉంటారు సో వీళ్ళు సాధ్యమైనంత వరకు లర్నింగ్ ఎబిలిటీసు అంటే మెజారిటీ పర్సంటేజ్ వీళ్ళలో మెజారిటీ పర్సంటేజ్ లర్నింగ్ ఎబిలిటీస్ చాలా తక్కువగా ఉంటాయి కారణం ఏంటంటే ఒక రకమైనటువంటి ఆ ఇన్ఫీరియారిటీ ఆ ఇన్ఫీరియర్ ఫీలింగ్స్ ఏవైతే ఉంటాయో అవి వాళ్ళ యొక్క లర్నింగ్ ఎబిలిటీస్ని ఆపేటువంటి ప్రయత్నం చేస్తాయి అండ్ దెన్ ఫినాన్షియల్ సాధ్యమైనంతవరకు వరకు వాళ్ళల్లో ఉండేటువంటి ఫినాన్షియల్ డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ డిఫరెన్సెస్ కూడా పిల్లవాడి యొక్క లర్నింగ్ ఎబిలిటీస్ని తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తాయి అందుకనే మన గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయి యూనిఫామ్ను సప్లై చేస్తున్నాయి సో గ్రామంలో ఉండేటువంటి గ్రామ పెద్ద కొడుకు గ్రామ పెద్ద ఉంటాడు కదా విలేజ్ హెడ్ ఉంటాడు కదా వాళ్ళు అతని కొడుకు ఏమో మంచి కాస్ట్ డ్రెస్ వేసుకొని రావడం పూరర్ సెక్షన్స్కు సంబంధించినటువంటి పిల్లలు చినిగిపోయినటువంటి బట్టలు వేసుకురావడం చినిగిపోయినటువంటి బట్టలు వేసుకొచ్చినాడు అంటే అతని యొక్క గార్మెంట్సు అతని యొక్క రగ్స్ ఖచ్చితంగా లర్నింగ్ ప్రాసెస్లో నో ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అంటే పిల్లవాడు ఫిజికల్ అప్పరెన్స్ బాగలేకపోయినా పిల్లవాడికి బట్టలు సరి సరిగా లేకపోయినా ఖచ్చితంగా వాడు ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతాడనమాట క్లాస్ రూమ్లో సో అందుకని మన గవర్నమెంట్ ఈ ఇన్ఫీరియారిటీని తగ్గించడం కోసం ఈ డిఫరెన్సెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫినాన్స్ను తగ్గించడం కోసం యూనిఫామ్ని మన నో సప్లై చేసేటువంటి ప్రాసెస్ లేక అనమాట సో లర్నింగ్ ఎబిలిటీస్ ఇంకా తేడా రావడానికి వాడి యొక్క డైట్ కూడా ఒక కారణం సరైనటువంటి తిండి లేకపోవడం కూడా సో పోషకాలు పోషకానో ఆ న్యూట్రియం లేనటువంటి ఆ ఫుడ్ని తీసుకోవడం వల్ల వాడికి చాలా డెఫిషియన్సీస్ వస్తాయన్నమాట ఈ డెఫిషియన్సీస్ అంటే సౌండ్ బాడీ లేకపోతే మైండ్ కూడా సౌండ్గా ఉండదు అనమాట హెల్తీ బాడీ లేకపోతే మైండ్ కూడాను హెల్తీ అనాలసిస్ హెల్తీ గ్రాస్పింగ్ హెల్తీ లెర్నింగ్ ఎబిలిటీని కలిగి ఉండదు అందుకనే మన గవర్నమెంటు ఇప్పుడు దీనికి రెమెడియల్గా ఏం చేస్తుంది అంటే మంచి న్యూట్రియంట్స్ కలిగినటువంటి మిడ్ డే మీల్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట మిడ్ డే మీల్ని ప్రొవైడ్ చేస్తుంది సో ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో పిల్లవాడు దీని పరంగా అంటే నేను ఇక్కడ రెమెడీ రాస్తున్నా సో ఇక్కడ ఫినాన్షియల్గా అంటే యూనిఫామ్ అండ్ దెన్ ఫిజికల్గా అంటే ఎక్ససైజెస్ ఎక్ససైజెస్ ఇన్ ద సెన్స్ సో మనకు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఎవరైతే ఉంటారో అతని ద్వారా కొంతవరకు పిల్లవాళ్ళలో ఈ యొక్క నో ఐడియాస్ రానియకుండా థాట్స్ రానివ్వకుండా ప్రయత్నం చేస్తూ అనమాట సో ఫిజికల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫినాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి డైట్ పరంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక అన్నిటికి మించి సైకలాజికల్గా దాన్ని మనం మెంటల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇప్పుడు క్లోజ్ అసోసియేట్ మ్యారేజెస్ ఉండవచ్చు అంటే మే మేనరికపు వివాహాలు వీళ్ళకి ఏమైతే అంటే ఏదో ఒక లోపంతో పిల్లవాళ్ళు పుడుతూ ఉంటారన్నమాట సో వాళ్ళ యొక్క గ్రోత్ మైండ్ గ్రోతు ఆ బ్రెయిన్ గ్రోత్ ఏదైతే ఉంటుందంటే లో బ్రెయిన్ గ్రోత్ సో సాధ్యమైనంతవరకు ఎర్లీ డెలివరీస్ ఉంటాయన్నమాట అంటే ఆ స్టిపులేటెడ్ టైమ్ స్పాను పూర్తి కాకముందే డెలివరీ కావడం అనేది ఇంకా కొన్ని సర్జికల్ సైడ్ ఎఫెక్ట్స్ కొన్ని ఉంటాయి సో మదర్ ప్రెగ్నెంట్గా ఉండేటప్పుడు హెవీ డోస్ ఉండేటువంటి ఆ ఫార్మసీని తీసుకోవడం వల్ల తప్పనిసరిగా లోపల ఉండేటువంటి బిడ్డపై ఆ ప్రభావం కనపడుతూ ఉంటుంది సో ఈ ఇవన్నీ కూడా దేనికి ప్రాబ్లమ్స్ అయితే అంటే మెంటల్ నో ఆ మైండ్కు సంబంధించినటువంటి ఆ సైకలాజికల్ గ్రోత్కు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఓకే ఇవి కూడా లర్నింగ్ ఎబిలిటీస్ని తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తాయి సో వీళ్ళను ఎంపవర్ చేయడం కోసమే మన గవర్నమెంటు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అని సమ్మిళిత విద్య అనేటువంటి ఒక ఫ్రేజ్ను కూడా తీసుకొచ్చి సో ఆ హెడ్డింగ్ కింద ఇట్లా మెంటల్ డిస్పారిటీస్ ఉన్నటువంటి ఆ మైండ్ సెట్ గ్రోత్ లేనటువంటి ఆ మైండ్ సెట్ సరిగా థింకింగ్ అనాలిసిస్ లేనటువంటి పిల్లలందరినీ ఒక దగ్గరికి చేర్చి వాళ్ళని వాళ్ళ యొక్క పీర్ గ్రూప్తో మళ్ళా కలపడానికి అన్ని రకాల ప్రయత్నాలు అంటే ఫిజికల్గా డైట్ పరంగా వాళ్ళకు సరైనటువంటి పోషకాహారాలు ఇస్తూ వాళ్ళను అతి త్వరగా వాళ్ళ యొక్క ఏజ్ గ్రూప్తో మింగిలయ్యే విధంగా మన గవర్నమెంటు ఇనిషియేటివ్స్ అయితే తీసుకొని ఉంది సో ఇన్ని ఉంటాయన్నమాట ఇన్ని కనుక్కోవడానికి మనకేమవసరం అంటే ఎవాల్యుయేషన్ అవసరం ఎవాల్యుయేషన్ అంటే ఏదో ఎగ్జామినేషన్ పెట్టడం అయితే కాదు ఎవాల్యుయేషన్ అంటే జస్ట్ కండక్టింగ్ ఎగ్జామినేషన్ ఇన్ ఆర్డర్ టు మేక్ ద జడ్జిమెంట్ అయితే కాదు ఎవాల్యుయేషన్ అనేది ఓవరాల్గా పిల్లవాడిని అర్థం చేసుకోవడానికి అందుకనే టీచర్ని ఏమంటారంటే టీచర్ మస్ట్ బి ఎ డాక్టర్ ఇన్సైడ్ ద క్లాస్ రూమ్ హీ హ్యాస్ టు ఐడెంటిఫై ఎవరీ డిస్పారిటీ ఆఫ్ ద చైల్డ్ నో ఈచ్ అండ్ ఎవరీ చైల్డ్ ప్రాబ్లమ్స్ని మనం క్లియర్గా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఆ టీచర్ అంటానే ఏదో పీస్ ఆఫ్ చాక్ తీసుకొని ఏదో కొంత రాసేసి నేర్చుకోండి అని చెప్పేటువంటి ధోరణిలోంచి బయటికి రావాలి పిల్లవాడిని పూర్తిగా అర్థం చేసుకోవాలి పిల్లవాడికి సరిగా అర్థం కాలేదు పిల్లవాడు సరిగా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాడు పిల్లవాడు నో లర్నింగ్కు సంబంధించినటువంటి రెస్పాన్సెస్ ఆ పర్ఫార్మెన్స్ సరిగ్గా లేదు అన్నింటినీ సైకలాజికల్గా గమనించాలి గమనించిన తర్వాత ఆ పర్టికులర్ చైల్డ్కి రెమెడియల్ మెజర్ ఏదైనా ఒకటి తీసుకుని ఆ పిల్లవాడిని శ్రద్ధగా క్లాస్ వినే విధంగా మనం ఇన్స్టిగేట్ చేయాలి సో ఆ విధంగా చేయడం కోసం మనకి అవాల్యుయేషన్ చాలా చాలా అవసరమవుతుంది ఇక టీఎల్పికి సంబంధించి నేను వెళ్తున్నా అంటే ఈ పర్స్పెక్టివ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నా టీఎల్పి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అని అంటున్నాం టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఎఫెక్టివా ఇన్ఎఫెక్టివా అని డిసైడ్ చేయడానికి ఎవాల్యుయేషన్ బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది పిల్లవాడికి బాగా అర్థమైంది అనుకోండి అది ఎఫెక్టివ్ టీఎల్పి పిల్లవాడికి సరిగా అర్థం కాలేదనుకోండి అది ఇన్ఎఫెక్టివ్ టీఎల్పి అవుతుందనమాట పిల్లవాడికి బాగా అర్థం కావాలంటే వేటి యొక్క సపోర్ట్ తీసుకోవాలి మనం టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ యొక్క సపోర్ట్ తీసుకోవాలి ఓకేనా సో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ సో వాటెవర్ వాట్ ఎవర్ ద ఫారెన్ ఎలిమెంట్ యూ యూజ్డ్ ఇన్ ద టీఎల్పి మస్ట్ మేక్ ద చైల్డ్ టు గెట్ సబ్జెక్ట్ మ్యాటర్ ఇన్ అన్ ఈజీ మోడ్ సో మనమే మనం ఓవరాల్గా మన యొక్క ఫిజికల్ జస్టెస్ ద్వారా మన యొక్క ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ద్వారా పిల్లవాడికి ఏదో నేర్పించాలా అనుకుంటే అది ఓకే అది ఎఫెక్టివ్ టీచర్ యొక్క లక్షణమే అయితే ఏదో ఒక ఫారెన్ ఎలిమెంట్ తీసుకురావాలా ఆ ఫారెన్ ఎలిమెంట్ అనేటువంటిది మన యొక్క రొటీన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ రొటీన్ ప్రాసెస్కు భిన్నంగా ఉండాలి అనమాట సో లేదా ఇన్నోవేటివ్ ఎబిలిటీస్ కలిగినటువంటి టీచర్గా కామన్గా కామన్ ఒపీనియన్ ఒక దాని మీద పిల్లవాడికి ఇది పెన్ ఇది పెన్ అంటే రాయడానికి ఉపయోగపడుతుంది అనేటువంటి ఒక చిన్న నో ఒపీనియన్తో చైల్డ్ ఉంటాడు పెన్ లోపల రీఫిల్ ఉంటుంది రీఫిల్ లోపల ఇంక్ ఉంటుంది ఇంకు ముందు నిబ్ ఉంటుంది ఈ పెన్ను రకరకాల కలర్స్లో దొరుకుతుంది ఈ పెన్ను పలాని మెటీరియల్తో తయారు చేయబడి ఈ ఇది కామన్గా ఫిజికల్ తో జడ్జ్ చేయగలిగినటువంటి పెన్ యొక్క లక్షణాలు అదే రీఫిలు అయిపోయిన తర్వాత దాన్ని కొంచెం సర్కిల్ షేప్లో చేసి మ్యాథమెటికల్ సైజ్ సర్కిల్ని చూపించాలి అనేటువంటి ఒక థాట్ ఏదైతే వస్తుందో అది ఇన్నోవేటివ్ థాట్ అనమాట దానినే మనం ఫారెన్ ఎలిమెంట్ అని అంటాం ఆల్రెడీ మన దగ్గర ఉన్నటువంటి వాటిని కూడా టీఎల్పిలో టీఎల్పిని ఎఫెక్టివ్గా చేయడానికి మనం వాటి యొక్క హెల్ప్ తీసుకున్నాము అంటే అప్పుడు టీచర్ యొక్క ఇన్నోవేటివ్ ఎబిలిటీస్ని మనం అప్రిషియేట్ చేయాల్సి ఉంటుంది డైలీగా డైలీ లైఫ్లో రొటీన్గా మనకు కనపడేటువంటి ఏవైతే వస్తువులు ఉంటాయో వాటిని డిఫరెంట్గా పిల్లవాడికి మనం ప్రజెంట్ చేయగలిగితే అప్పుడు మనల్ని మించినటువంటి టీచరే ఉండాలి సో మొత్తానికి టీఎల్పి ఎలా ఉండాలి ఎఫెక్టివ్గా ఉండాలి ఈ టీఎల్పి ఎఫెక్టివ్గా ఉందా లేదా అని కనుక్కోవడానికి ఎవాల్యుయేట్ చేయాలి మళ్ళీ అక్కడికే వస్తున్నా నేను టీఎల్పి పర్స్పెక్టివ్లో చెప్తున్నా టీఎల్పి ఎఫెక్టివ్గా లేదు లేదు అంటేనే టీఎల్ఎం యొక్క యూసేజ్ను పెంచాలి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ యొక్క ఎఫెక్టివ్నెస్ని మనం డిసైడ్ చేయడానికి ఎవాల్యుయేషన్ అనేది అవసరం అన్నమాట టీఎల్ఎం యొక్క యూసేజ్ని పెంచాలి టీఎల్పి నో ఎఫెక్టివ్గా లేదు ఎఫెక్టివ్గా లేకపోవడానికి టీచర్ కూడా కారణమే ఇప్పుడు మనకు ప్రస్తుతం ప్రైమరీ స్కూల్స్లో గోడల నిండా చార్ట్స్ వేలాడదీసి ఉంటారు ప్లంటీ ఆఫ్ టీచింగ్ లర్నింగ్ మెటీరియల్ టీచర్స్ తయారు చేసి ఉంటారు సో ఇన్ని ఉన్నా కూడా పిల్లల్లో ఎడ్యుకేషన్ సరిగా లేదనుకుందాం ఇన్ని ఉన్నా కూడా ఆ టీచరు పర్ఫామ్ చేసేటువంటి టీఎల్పి ఎఫెక్టివ్గా లేదనుకుందాం పిల్లలు డల్గా ఉన్నారు డల్గా ఉన్నారు అంటే రీజన్ ఎవరి దగ్గర ఉంటుందంటే టీచర్ టీచర్ ఏమంటారంటే టీచర్ ఈస్ ఏ లివింగ్ టీఎల్ఎం అని అంటారు బ్రతికున్నటువంటి ప్రాణం ఉన్నటువంటి ఎమోషన్స్ను కలిగినటువంటి ఒక 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 టీచింగ్ లర్నింగ్ సోర్స్ ఎవరు టీచర్ మరి టీచర్ ఖచ్చితంగా ఫ్రెండ్లీ నేచర్ని కలిగి ఉండాలి టీచర్ ఉండవలసినటువంటి లక్షణాలు ఇన్ ఆర్డర్ టు మేక్ ద టీఎల్పి ఎఫెక్టివ్ వీ హ్యావ్ టు మేక్ సర్టన్ సజెషన్స్ టు ఈవెన్ టీచర్ అవి ఏంటి అంటే హీ హ్యాస్ టు ఎగ్జిబిట్ ఎ ఫ్రెండ్లీ నేచర్ విత్ హిస్ స్టూడెంట్స్ సో ఫ్రెండ్లీ నేచర్ అంటే ఆల్మోస్ట్ అవార్డులు రివార్డ్లతోనే మనం ఆ టీఎల్పిని ఎఫెక్టివ్ చేయవచ్చు సో పనిష్మెంట్స్ షుడ్ బి స్ట్రిక్ట్లీ బ్యాన్డ్ ఇన్సైడ్ ద టీఎల్పి ఇఫ్ యూ వాంట్ టు మేక్ ద టీఎల్పి ఎఫెక్టివ్ పిల్లల్ని హార్ష్గా మాట్లాడడం ఎప్పుడు మనం ఒక ఒక కోపంగా కోపాన్ని ప్రదర్శించడం ఆ తర్వాత పిల్లల్ని కొట్టడం ఇవన్నీ కూడా క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్ ప్రాసెస్ని బాగా దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తాయి కాబట్టి ఫ్రెండ్లీ నేచర్ని కలిగి ఉండాలి సో ఫ్రెండ్లీ నేచర్ని కలిగి ఉండాలి అండ్ దెన్ ఆడిబుల్ ఆడిబుల్ వాయిసెస్ని టీచర్ కలిగి ఉండాలి మనం ఏం చెప్తామంటే టీచర్కి ప్రధానమైనటువంటి ఆర్నమెంట్ ఏంటి అంటే అతని వాయిసే అతని టోనే టీచర్ యొక్క టోన్ ఫీల్గా ఉన్నిందనుకోండి టీచర్ యొక్క టోన్ టీచర్కి నో రకరకాల ఇనబిలిటీస్ ఉన్నాయనుకోండి రిగార్డింగ్ ప్రొనన్షియేషన్ తప్పనిసరిగా అది టీఎల్పిని ఇనెఫెక్టివ్గా మార్చడానికి ప్రయత్నం అన్నమాట సో ఆ రకమైనటువంటి ఇనబిలిటీస్ ఉన్నటువంటి టీచర్ ఇంక ఎంత చేసినా కూడా టీఎల్పి ఎఫెక్టివ్ కాదు ఓకే ఫ్రెండ్లీ నేచర్ ఇది అంతా మన చేతిలో ఉండేటి అయ్యి ఫ్రెండ్లీ నేచర్ని మనం అలవాటు చేసుకోవాలి అంటే పిల్లల పట్ల చాలా సానుకూలంగా మనం అంటే ఫ్రెండ్లీ నేచర్ ఉండడం అంటే వాట్ ఎవర్ ద సబ్మిషన్ దట్ ద స్టూడెంట్ మేడ్ ఇన్ సైడ్ ద రూమ్ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ వ్యాలిడ్ వన్ బై ద టీచర్ పిల్లవాడు చెబుతుంటే ఆపి నేను చెప్తా విను అనేటువంటి ధోరణి నుంచి బయటికి రావాలా పిల్లవాడు ఒకవేళ చెబుతుంటే మనం సంతోషపడాలా ఏం చెప్పినా పిల్లవాడి దగ్గర నుంచి మనం రిసీవ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి సో దానిని ఏమంటామంటే ఫ్రెండ్లీ నేచర్ పిల్లవాడికి విలువ ఇవ్వడమే ఫ్రెండ్లీ నేచర్ అంటే ఆడిబుల్ వాయిసెస్ అంటే బై కన్సిడరింగ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద క్లాస్ రూమ్ ద టీచర్స్ వాయిస్ వాయిస్ మస్ట్ బి ద టీచర్స్ టోన్ మస్ట్ బి మాడ్యులేటెడ్ ఒక గంభీరమైనటువంటి ఒక వినసొంపు వాయిస్ని వాయిస్ను కలిగినటువంటి టీచర్ తప్పనిసరిగా తన పిల్లల్ని అట్రాక్ట్ చేయగలుగుతాడు సో అట్రాక్ట్ చేయడానికి సో వాయిస్ కూడా చాలా చాలా అవసరము ఆ వాయిస్లో మనకి రకరకాల ఫ్లక్చుయేషన్స్ను చూపించగలిగితేన సో అది ఆర్టీఎల్పి ఎఫెక్టివ్గా తయారవుతుంది అనమాట ఓకే ఆర్టిక్యులేషన్ కూడా చాలా ముఖ్యం ఆర్టిక్యులేషన్ అంటే కి అర్థం కావడం కోసం స్టూడెంట్ని అర్థం కావడమే మేజర్ అజెండా అది ఒక టీచర్ క్లాస్ రూమ్లో చేసేటువంటి ట్రైల్స్ అన్నింటికి కన్క్లూజన్ అక్కడే అనమాట సో ఆర్టికులేషన్ అంటే ప్రొనౌన్షియేషన్ ప్రొనన్షియేషన్ అది చాలా చాలా క్లియర్గా ఉండాలి ఎంత క్లియర్గా ఉండాలంటే ఒకే ఒక సబ్మిషన్లోనే పిల్లవాడికి అర్థమయ్యేటట్టు ఉండాలి సో ఈ రకంగా మనం ఆర్టికులేషన్ సరిగ్గా లేదు అని అనుకోండి అప్పుడు ఇక పిల్లవాడికి అర్థం కాదు అర్థం కాకపోతే కాన్సన్ట్రేషన్ పోతుంది కాన్సన్ట్రేషన్ పోయింది అంటే అర్థం అవ్వడం తగ్గిపోతుంది అర్థం అవ్వడం తగ్గింది అంటే టీఎల్పి ఇన్ఎఫెక్టివ్గా తయారవుతుంది పిల్లవాడిని మనం అట్రాక్ట్ చేయాలంటే మన వాయిస్ అనేది మనకు ఇనిషియల్గా చాలా చాలా హెల్ప్ అవుతుంది సో కాబట్టి ఆ వాయిస్లో ఉండేటువంటి రకరకాల డైమెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఒక మెలోడియస్ టచ్ని మనం పిల్లవాడికి మన యొక్క ఆర్టిక్యులేషన్ ద్వారా మన యొక్క టోన్ ద్వారా మనం అందించగలగాలి సో అందిస్తే మనకు టిఎల్పి ఎఫెక్టివ్గా తయారవుతుంది ఓకేనా మనం ఎక్కడ ఉన్నాం మనం ఎవాల్యుయేషన్ దగ్గర ఉన్నాం ఎందుకు ఎవాల్యుయేషన్ అని అన్నప్పుడు ఒక మూడు పర్స్పెక్టివ్స్లో మనం ఈ ఎవాల్యుయేషన్ యొక్క అవసరాన్ని మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేసినాం మొదటిది ఏంటి అంటే టీచర్ యొక్క పర్స్పెక్టివ్ రెండోది స్టూడెంట్ యొక్క పర్స్పెక్టివ్ మూడోది టీఎల్పి యొక్క పర్స్పెక్టివ్ ఇందులో ఉండేటువంటి లోపాలను కనుక్కోవడానికి ఈ మూడింటిలో ఉండేటువంటి లోపాలను అంటే టీచర్ స్టూడెంట్ టీఎల్పిలో ఉండేటువంటి లోపాలను కనుక్కోవడానికి మరియు కనుక్కున్నటువంటి లోపాలను సరిదిద్దడానికి మనకేమవసరం అంటే ఎవాల్యుయేషన్ అవసరం ఓకేనా రైట్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే బెనిఫిట్స్ సో బెనిఫిట్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్ దగ్గరికి ఎస్ బెనిఫిట్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్ దగ్గరికి వచ్చినాం అసలు ఎందుకు ఎవాల్యుయేషన్ యొక్క బెనిఫిట్స్ ఏంటి అదో ఎవాల్యుయేషన్ యొక్క బెనిఫిట్స్ ఏంటి అంటే మనం ఏం చెప్పుకుంటామంటే టు నో ద టీఎల్పి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఎలా ఉంది అని కనుక్కోవడానికి మనకు ఎవాల్యుయేషన్ అవసరమవుతుంది ఎవాల్యుయేషన్ అనేది దేనికి అవసరమైతే టు అండర్స్టాండ్ ది ఎగ్జిస్టెన్స్ సో ఏదైతే మనకి క్లాస్ రూమ్లో ఏదైతే ఎగ్జిస్ట్ అయి ఉందో అంటే రూమ్ అట్మాస్ఫియర్ని అర్థం చేసుకోవడం క్లాస్ రూమ్ ఎగ్జిస్టెన్స్ని అర్థం చేసుకోవడం అంటే టీఎల్పిని అర్థం చేసుకోవడం ఎగ్జిస్టెన్స్ని అర్థం చేసుకోవడం అంటే టీచర్ తన తను అర్థం చేసుకోవడం ఎగ్జిస్టెంట్ని అర్థం చేసుకోవడం అంటే స్టూడెంట్ని కూడా అర్థం చేసుకోవడం అన్నీ కూడా ఎగ్జిస్టెన్స్లోకే వస్తాయి సో ఎగ్జిస్టెన్స్ని అర్థం చేసుకోవడానికి కూడా మనకు ఎవాల్యుయేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట అండ్ దెన్ టు ప్రమోట్ ద స్టూడెంట్ పిల్లవాడికి ఓవరల్గా కానీ రిటర్న్గా కానీ పిల్లవాడి యొక్క జస్టెస్ ఏవైతే ఉంటాయో ఆ జస్చెస్ ద్వారా కానీ పిల్లవాడిని మనం పై తరగతులకి ప్రమోట్ చేసేటువంటి ఒక చిన్న ట్రెడిషన్ని కొనసాగిస్తున్నాం ప్రమోట్ చేయాలి అంటే తప్పనిసరిగా మనం ఎవాల్యుయేట్ చేయాలి ఎవాల్యుయేట్ చేయడం వల్లనే పిల్లవాడికి మనం ప్రమోషన్ ఇవ్వగలుగుతాం అంటే పిల్లవాడు పాసా ఫెయిల్ జడ్జ్ జడ్జి చేయగలుగుతాం సో జడ్జి చేయడానికి మనకు ఎవాల్యుయేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నిటికీ మించి ఏవైతే మనం ఇక్కడ అర్థం చేసుకున్నామో ఏవైతే మనం ఇక్కడ కండక్ట్ చేసినామో వాటిలో లోపాలు ఉంటే సో ఒక్క మాటలో చెప్పాలంటే టు నో ద డిఫెక్ట్స్ లోపాలను అర్థం చేసుకోవడానికి అంటే మన యొక్క మన ప్రాసెస్లో మన టీచింగ్ ప్రాసెస్లో కానీ లేదా పిల్లవాడి యొక్క లర్నింగ్ ఎబిలిటీస్లో కానీ లేదా టీఎల్ఎం యొక్క యూసేజ్లో కానీ లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క ప్రొవిజన్లో కానీ ఎక్కడ డిఫెక్ట్ ఉన్నా కూడా ఆ డిఫెక్ట్ని తెలుసుకోవడం కోసం మనం ఎవాల్యుయేషన్ని ఆపరేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనమాట సో అన్నీ తెలిసేసుకున్నాం అన్నీ తెలిసేసుకొని ఇక ఫైనల్గా మనం కన్క్లూడ్ చేయాల్సినటువంటి ఏరియా ఏంటి అంటే టూ రెక్టిఫై ద మిస్టేక్స్ తెలుసుకున్నాం మనం సో ఇవి నా తప్పులు నేను పిల్లలతో జోవియల్గా ఉండకపోవడం వల్ల పిల్లలకి సరిగా అర్థం కావట్లే ఇది నా పొరపాటు నేను ఆ జోవియల్ ఆ జోవియల్ ఆ టెండెన్సీని నేను తీసుకోవాలి అంటే కొంచెం ఫ్రెండ్లీగా ఉండాలి పిల్లలతో ఎస్ సో ఇది రెక్టిఫికేషన్ పిల్లవాడికి సరిగా అర్థం కాలా యాక్చువల్గా అతను షార్ప్ స్టూడెంటు ఏది ఎవరికైతే అర్థం కాలేదు ఆ పిల్లవాడు షార్ప్ స్టూడెంటే కానీ ఈరోజు మాత్రం ఎంత చెప్పినా అర్థం కావట్లే ఏంటి విషయం ఏంటి విషయం అంటే ప్రాబబ్లీ నా డ్రెస్ ఉంటుంది నా డ్రెస్ ఒక కారణమై ఉంటుంది నేను మరీ ఆక్వర్డ్ డ్రెస్సెస్ వేసుకొని పోయినా అనుకోండి ఏది టీషర్ట్లు ఆ తర్వాత జీన్స్ ప్యాంట్లు అది సిక్స్ ప్యాకెట్లు ఆ బెగ్గర్ జీన్స్లు ఏంటంటే వేసుకోపోయినా అనుకోండి పిల్లవాడి యొక్క కాన్సన్ట్రేషన్ నా యొక్క టీచింగ్ ప్రాసెస్ని కాకుండా నా యొక్క ఫిజికల్ అప్పరెన్స్ మీద కాన్సన్ట్రేట్ చేసే విధంగా పిల్లవాడు తయారైపోతాడు అనమాట ఇంక నువ్వు ఏమన్నా చెప్పు ఎర్ర చొక్కా వేసుకొని విన్నాం అనుకోండి రెడ్ షర్ట్ వేసుకొని విన్నాం అనుకోండి పిల్లవాడి యొక్క అదృష్టంతా కూడా మన గార్మెంట్స్ మీదనే ఉంటుందన్నమాట లేదు అదేదో ఒక కటింగ్ వచ్చింది ఆ కటింగ్లో ఈ పక్క కొంచెం ఆ పక్క కొంచెం ఎలకలు కొరికేసినట్టు చేయించు ఒక టీచర్కు ఈ లక్షణాలు ఉండకూడదు సమాజంలో ఏదైనా పొరపాట్లు జరుగుతుంటే ఎత్తి చూపి వాటికి పరిష్కారాలు చూపించేటువంటి బాధ్యత మన మీద ఉంది కాబట్టి ఆ పొజిషన్లో మనం ఉన్నాం కాబట్టి మనమే పొరపాట్లు చేయకూడదు సో సాధ్యమైనంత వరకు మన ఫిజికల్ అపేరెన్స్ కూడా పిల్లవాడికి మోడల్గా ఉండేటట్లు మనం చూసుకోవాలి సో ఈ వాడి కాన్సన్ట్రేషన్ మన మీద నో సబ్జెక్ట్ మీద లేకుండా వేరే వాటి మీద ఉండేటట్లుగా మనం ప్రవర్తించినట్లయితే అప్పుడు పిల్లవాడి యొక్క లర్నింగ్ ఎబిలిటీస్ తగ్గిపోతాయి అన్నమాట సో కాబట్టి చాలా డీసెంట్గా అందుకే మనకు మన ప్రొఫెషనల్ కాలేజెస్లో సో చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉండేటువంటి వైట్ డ్రెస్ను వేసుకోండి మీరు ఆ స్కూల్ డ్రెస్గా అని చెప్తారనమాట అంటే మన యొక్క ఆ కాలేజీలో మనం వేసుకునేటువంటి డ్రెస్ విషయంలో సో అటువంటి కూడా పిల్లవాడి యొక్క లర్నింగ్ ప్రాసెస్ని మనకు పెంచడానికి లేదా తగ్గించడానికి ఉపయోగపడతాయని తెలుసుకుంటే సరిపోతుంది అనమాట ఈ విధంగా పిల్లవాడికి అర్థం కావడానికి మనం ఎటువంటి టీఎల్ఎంను యూజ్ చేయాలి ఎటువంటి నేచర్ను కలిగి ఉండాలి మొత్తం అంతా కూడా టీచర్ చేతిలోనే ఉంటుంది టీఎల్పి ఎఫెక్టివ్ కావాలన్నా లేకపోతే ఇన్ఎఫెక్టివ్ టీఎల్పిని మనం ఆపరేట్ చేయాలన్నా సో కాబట్టి ఒకవేళ మిస్టేక్స్ ఉంటే మిస్టేక్స్ లేకపోతే ఏమి ఇబ్బంది ఏం లే మిస్టేక్స్ ఉంటే అప్పుడు మనం రెక్టిఫై చేసుకోవడానికి కూడా ఎవాల్యుయేషన్ ఉపయోగపడుతుంది మిస్టేక్స్ లేవని చెప్పడానికి కూడా మనం టోటల్ ఆ సెట్టింగ్ అంతా కూడా ఎవాల్యుయేట్ చేయాలి కదా సో ఇన్ని రకాల ఉపయోగాలు మనకు ఎవాల్యుయేషన్ పరంగా ఉన్నాయి సో ఇప్పటి వరకు మనం ఎవాల్యుయేషన్కు సంబంధించినటువంటి అవుటర్ ఇన్ఫర్మేషన్ని ఓవరాల్గా ఎందుకు ఎవాల్యుయేషన్ ఆ తర్వాత ఎవాల్యుయేషన్ యొక్క బెనిఫిట్స్ ఏంటి అనేటువంటి దాన్ని మనం డిస్కస్ చేసాం చూడండి రేపటి ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఎలా అడగబోతున్నాడంటే ఏదో సింపుల్గా ఎవాల్యుయేషన్ మీన్స్ విచ్ ఆఫ్ ది బిలో ఈజ్ ద సినానిమస్ వర్డ్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ఎవాల్యుయేషన్ ఈజ్ హెల్ప్ఫుల్ హెల్ప్ఫుల్ టు ద టీచర్ యాజ్ ఇటువంటి అడగడానికంటే ముందు అంటే అవి కూడా ఒక సెషన్కి ఏదన్నా అడగచ్చు అయితే ఇప్పుడు మనం చేసినటువంటి అనాలిసిస్ ఏదైతే ఉందో ఎవాల్యుయేషన్ అంటే కేవలం ఒక స్టూడెంట్ను గమనించడం వలనో ఒక టీఎల్ఎంని యూజ్ చేయడం వలనో ఆ టీఎల్పిని ఎఫెక్టివ్గా తయారు చేయడం వలనో ఎవాల్యుయేషన్ పని అయిపోయిందని మనం చెప్పకూడదు ఎవాల్యుయేషన్ అనేటువంటిది ఒక బ్రాడర్ సెన్స్ ఉండేటువంటి టర్మ్ అయితే మనకి డైలీ లైఫ్లో ఎవాల్యుయేషన్ అనేటువంటిది ఒక 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 టర్మ్గా మనం తీసుకుంటే సపోజ్ దీన్ని ఎవాల్యుయేషన్ అనుకుందాం ఎవాల్యుయేషన్ అయితే ఈ ఎవాల్యుయేషన్ అనేటువంటి ఈ బ్రాడర్ సెన్స్ ఉండేటువంటి సర్కిల్లో మనకి చిన్న చిన్నవి కొన్ని ఉండడానికి ఛాన్స్ ఉంది సో ఒకటేమో మనం అసెస్మెంట్ అని అంటాం ఇంకొకటేమో మెజర్మెంట్ అని అంటాం మరొకటేమో టెస్ట్ అని అంటాం ఇవన్నీ కూడా ఎవాల్యుయేషన్లో భాగాలే ఎవాల్యుయేషన్ అనేటువంటిది ఏదో నో ఇట్ షుడ్ నాట్ బి కన్ఫైన్డ్ ద టమ్ ఎవాల్యుయేషన్ షుడ్ నాట్ బి రిస్ట్రిక్టెడ్ ఆర్ బౌండెడ్ టు ఓన్లీ ఏ పర్టికులర్ ప్రాసెస్ ఆర్ పర్టికులర్ ఏరియా ఇన్ ద టీచింగ్ ప్రాసెస్ ఏదో ఒక చిన్నది అనేటువంటి సెన్స్ మాత్రం ఉంది ఎవాల్యుయేషన్ చాలా పెద్దది ఎవాల్యుయేషన్లో భాగంగా మనం వీటినన్నిటినీ చెప్పుకుంటాం ఏంటది అసెస్మెంటు మెజర్మెంటు టెస్టు వీటినన్నిటినీ ఎవాల్యుయేషన్లోని అంతర్భాగాల్లోని చెప్పుకుంటాం ఇవి ఏవైతే సెన్స్ను సప్లై చేస్తాయో వాటిని మించి మనకు ఎవాల్యుయేషన్ సప్లై చేస్తుంది అనేటువంటి ఒక చిన్న సెన్స్ని జస్ట్ యూ హ్యావ్ టు నో ఆ ప్రెడిక్ట్ ఓకే అసలు ఏంది టెస్ట్ అంటే ఏంటి చూడండి పిల్లవాడిలో ఉండేటువంటి పిల్లవాడిలో అంతర్గతంగా ఉండేటువంటి పిల్లవాడిలో బయటికి కనపడనటువంటి అంశాలను మనం లెక్కేయాలి అంటే గణించాలి అంటే చూడాలి అంటే మనకు ఈ టెస్ట్ అవసరమవుతుంది టెస్ట్ అనేటువంటిది ఇట్స్ ఎ స్మాలర్ వన్ ఇట్స్ ఎ స్మాలర్ స్మాలర్ ఇన్ ద సెన్స్ ఇఫ్ యు మేక్ ఎ కంపారిజన్ విత్ రిమైనింగ్ టర్మ్స్ రిగార్డింగ్ ఎవాల్యుయేషన్ టెస్ట్ ఈజ్ ఎ స్మాలర్ వన్ మెజర్మెంటు అసెస్మెంటు ఇవి ఉన్నాయి కదా వీటితో పోల్చితే టెస్ట్ అనేటువంటిది అవుతుంది టెస్ట్ అనేది చిన్నది అని ఎందుకు అంటున్నామంటే ఇది ఒక చిన్న నిడివి కలిగినటువంటి చిన్న లక్ష్యాన్ని టార్గెట్ చేసినటువంటి ఒక ఎవాల్యుయేషన్ టూల్ ఇవన్నీ కూడా అసెస్మెంటు మెజర్మెంటు ఇవన్నీ కూడా ఎవాల్యుయేషన్ అంతర్భాగాలు అని కదా వీటి అన్నింటి ద్వారా ఇవన్నీ కలెక్టివ్గా కోఆర్డినేటెడ్ రిజల్ట్ని ఇస్తే ఎవాల్యుయేషన్ పూర్తయితుంది ఎవాల్యుయేషన్ సపరేటు టెస్ట్ సపరేటు కాదు ఇఫ్ యు ఆర్ టెస్టింగ్ సమ్వన్ ఆర్ ఇఫ్ యు ఆర్ టెస్టింగ్ సంథింగ్ యు ఆర్ గోయింగ్ టు మేక్ ఏ రిజల్ట్ కదా మనం టెస్ట్ చేస్తున్నాం ఒక అబ్బాయిని లేదా అమ్మాయిని అంటే గా ఏదో ఒక ఫలితాన్ని చెప్పడానికే కదా ఫలితాన్ని చెప్తున్నామంటే ఎవాల్యుయేషన్లో అవుతుంది సో ఎవాల్యుయేషన్ అనేది ఒక బ్రాడర్ సెన్స్ బ్రాడర్ వ్యూ ఉన్నటువంటి ఫ్రేజ్ అని ఒక గుర్తు పెట్టుకోండి మీరు సో అందులో టెస్ట్ ఒక అంతర్భాగం అని తెలుసుకుంటే సరిపోతుంది మరి టెస్ట్ అనేటువంటిది ఎవాల్యుయేషన్తో పోలిస్తే చిన్నది టెస్ట్ అనేటువంటిది ఎవాల్యుయేషన్తో కంపేర్ చేస్తే దీని యొక్క ఎక్స్పెక్టేషన్ తక్కువ షార్ట్ టర్మ్ ఆబ్జెక్టివ్ టెస్ట్ యొక్క మరో లక్షణం ఏంటి తెలుసా ఇది క్వాలిటేటివ్ అవుట్పుట్ని అందించడానికి ఉపయోగపడుతుంది క్వాలిటేటివ్ అవుట్పుట్ ఫర్ ఎగ్జాంపుల్ నా యొక్క వెయిట్ ఎంత నో ఇఫ్ యూ వాంట్ టు నో ద వెయిట్ ఆఫ్ మైండ్ టెస్ట్ ఈజ్ నాట్ అట్ ఆల్ యూజ్ఫుల్ టు యూ నా వెయిట్ ఎంతనో తెలుసుకోవాలి అంటే టెస్ట్ అనేటువంటిది ఉపయోగపడదు మరి ఇంక దేనికి ఉపయోగపడుతుంది క్వాలిటేటివ్ అవుట్పుట్ అంటే ఏంటి ఏంటి అంటే ఆర్ ఇన్విజిబుల్ ఎబిలిటీస్ ఒక మనిషిలో అంతర్గతంగా ఉండేటువంటి సామర్థ్యాలను ఏమంటామంటే క్వాలిటీస్ అని అంటాం దీనిని మన అకాడమిక్ టర్మినాలజీలో ఏమంటామంటే ఇన్నేట్ ఎబిలిటీస్ అని అంటాం ఒక మనిషిలో అంతర్గతంగా ఉండేటువంటి ఎబిలిటీస్ వీటిని మెజర్ చేయడానికి మనం అంతర్ అంతర్గతంగా ఉండేటువంటి ఎబిలిటీస్ని ఇన్నేట్ ఎబిలిటీస్ లేదా ఇన్విజిబుల్ ఎబిలిటీస్ అని అంటాం వీటిని మనం క్వాలిటేటివ్ అవుట్పుట్కు సంబంధించినటువంటి అంశాలుగా భావిస్తాం ఈ క్వాలిటేటివ్ అవుట్పుట్ ని మనకు అందించడానికి మనకు ఉపయోగపడేది ఏంటి అంటే టెస్ట్ ఓకేనా సో టెస్ట్ అనేటువంటిది చిన్నది టెస్ట్ అనేటువంటిది ఇట్స్ ఇట్స్ ఎ స్మాలర్ వన్ ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఏ కంపారిజన్ వెదర్ ఇట్ ఇస్ స్మాలర్ బిగ్ యూ హ్యావ్ టు గో విత్ సమ్ అదర్ థింగ్ కదా ఇది ఇది చిన్నది అంటే ఇంకోటితో పెద్దది ఉండాలి కదా ఆ పెద్దది ఏది అంటే అని అనుకుంటాం మనం ఇది షార్ట్ టర్మ్ ఆబ్జెక్టివ్ చిన్న లక్ష్యం కోసం పనిచేసేది చిన్న లక్ష్య స్మాల్ డెస్టినేషన్ సో ఓవరాల్గా ఒక చిన్న ఏరియాను మాత్రం మెజర్ చేయడానికి మనకు ఉపయోగపడేది ఏంటి అంటే టెస్ట్ అట్లా కాకుండా ఒక ఒక ఏరియాను కాకుండా ఒక ఓవరాల్ ఎగ్జిస్టెన్స్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడేదాన్ని ఏమంటాం అంటే ఎవాల్యుయేషన్ అని అంటాం ఎవాల్యుయేషన్ అని అంటాం ఓకేనా సో ఇది టెస్ట్కు సంబంధించినటువంటి చిన్న ఇన్ఫర్మేషన్ యాజ్ ఫార్ యాజ్ మెజర్మెంట్ ఈజ్ కన్సర్న్ ఇది కూడా షార్ట్ ఆబ్జెక్టివే ఇట్ ఈస్ ఆల్సో కన్ఫైన్డ్ టు ఎ పర్టికులర్ థింగ్ అంటే ఇది కూడా ఇట్స్ ఎ స్మాలర్ వన్ అని చెప్తాం ఓహో టెస్టు మెజర్మెంటు రెండు కూడా ఆల్మోస్ట్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ ఎ పర్టికులర్ థింగ్ అయితే మరి దానికి దీనికి డిఫరెన్స్ ఉండాలి కదా డిఫరెన్స్ ఉంటేనే కదా ఇంకొక సపరేట్ టర్మ్ని మనం యూజ్ చేసినాం మరి టెస్ట్కి మెజర్మెంట్కి ఉండేటువంటి డిఫరెన్స్ ఏంటి తెలుసా ఇది క్వాలిటేటివ్ అవుట్పుట్ని మనకు మెజ నో అసెస్ చేస్తే ఏంటది టెస్ట్ ఎస్ టెస్ట్ అనేటువంటిది క్వాలిటేటివ్ క్వాలిటేటివ్ అవుట్పుట్ని మెజర్ చేస్తే మెజర్మెంట్ అనేటువంటిది క్వాంటిటేటివ్ క్వాంటిటేటివ్ అవుట్పుట్ని చెప్పడానికి ఉపయోగపడుతుంది ఓకేనా క్వాంటిటేటివ్ అంటే ఏంటి క్వాంటిటేటివ్ అంటే ఏంటి క్వాలిటేటివ్ అంటే ఇన్విజిబుల్ అన్నాం కదా కంటికి కనపడని క్వాలిటేటివ్ అంటే సో ఇట్ ఈస్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ హిడన్ మనిషికి అంతర్గతంగా లోపల దాంకొని ఉన్నటువంటి అదే మనం మెజర్మెంట్ దగ్గరికి వస్తే ఇది క్వాంటిటేటివ్ అవుట్పుట్ అంటే విజిబుల్ విజిబుల్ ఎబిలిటీస్ ఎస్ కంటికి కనపడేటువంటి ఎబిలిటీస్ని చెప్పడానికి ఉపయోగపడేటువంటి దాన్ని ఏమంటామంటే మెజర్మెంట్ అని అంటాం అయితే ఇక్కడ కంటికి కనపడేటువంటి వాటిని కంటికి కనపడుతున్నాయి కాబట్టి మనం కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా వీటిని వేయడానికి అవకాశం ఉంది సో ఇక్కడ అపరేజెస్ లేదా ఎస్ ఇఫ్ యూ ఫీల్ దిస్ టర్మ్ ఈజ్ డిఫికల్ట్ టు యూ గో విత్ ఇన్స్ట్రుమెంట్స్ రకరకాల పరికరాల ద్వారా కంటికి కనపడేటువంటి లక్షణాలను లెక్కించడానికి ఉపయోగపడేటువంటి ఆ ఎవాల్యూషన్లో ఉన్నటువంటి ఇన్నర్ పార్ట్ని ఏమంటామంటే మెజర్మెంట్ అని అంటాం లెంత్ను కొలవడానికి ఒక మీటర్ టేపు వెయిట్ని లెక్కించడానికి ఒక వెయ్యింగ్ మషిన్ ఇంకేదో రేడియస్ని లేకపోతే మైన్యూట్ థింగ్స్ యొక్క మాస్ని వీటిని చేయడానికి ఆ స్క్రూ గేజ్లు వెన్నీర్ క్యాలిపర్స్లు ఆ తర్వాత బ్యాలెన్స్లు సింపుల్ బ్యాలెన్సు లేకపోతే మైక్రో బ్యాలెన్స్లు మైక్రోస్కోప్లు ఇవన్నీ కూడా నో కంటికి కనపడేటువంటి ఆ ఎబిలిటీస్ని కనుక్కోవడానికి ఉపయోగపడుతూ ఉంటాయన్నమాట ఓ ఓ సో షార్ట్ టర్మ్ ఆబ్జెక్టివ్ అండ్ దిస్ ఈజ్ ద స్మాలర్ ఇఫ్ యూ మేక్ ఎ కంపారిజన్ విత్ ఎ వాల్యుయేషన్ అని అనుకున్నప్పుడు ఇవి రెండు ఒకటే ఏంటంటే అవి టెస్ట్ మెజర్మెంట్ అయితే టెస్ట్ అనేటువంటిది టెస్ట్ అనేటువంటిది క్వాలిటేటివ్ అవుట్పుట్ కోసం అయితే మెజర్మెంట్ అనేటువంటిది క్వాంటిటేటివ్ అవుట్పుట్ కోసం సో కంటికి కనపడలేదు కాబట్టి మనం అక్కడ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేయం కంటికి కనపడుతున్నాయి కాబట్టి ఇక్కడ మనం ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేస్తాం అది మేజర్గా ఉండేటువంటి డిఫరెన్స్ ఓకేనా సో ఇప్పుడు మనం అసెస్మెంట్ దగ్గరికి వస్తే అసెస్మెంట్ని కూడా రెండు రకాలుగా అనాలిసిస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం ఈ అసెస్మెంట్ అంటే ఆల్మోస్ట్ గణించడం లెక్కించడం నిర్ధారించడం అనేటువంటి అర్థాలను తెలుగులో తీసుకొని వస్తుంది సరే అసెస్మెంట్ని మనం ఎన్ని రకాలుగా చేస్తామంటే ఓవరల్ అండ్ రిటర్న్ రెండు రకాలుగా మనం అసెస్ చేస్తాం సాధ్యమైనంత వరకు రూమ్ ట్రాన్సాక్షన్ ప్రాసెస్లో పిల్లవాడి యొక్క ఎబిలిటీస్ని లెక్క పెట్టడం ఎలా అనేటువంటి యాంగిల్లోనే మనం ఈ ఈ దీన్ని కన్క్లూడ్ చేయాల్సిన అవసరం ఉంది మెజర్మెంట్ యాక్చువల్గా పిల్లవాడికి హైటు వెయిటు అనో లెంత్ ఆఫ్ ఎ పర్టికులర్ హ్యూమన్ ఆర్గాన్ ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్ ఎంత పొడవుంది కాలు ఎంత పొడవుంది నో చెస్ట్ ఎంత ఉంది ఈ ఇటువంటి విషయాలన్ని అన్నింటినీ మనం లెక్కించడానికి యూస్ చేస్తాం కాబట్టి ఈ టర్మ్ను మనం ఇక్కడ చెప్పుకోవాల్సి వచ్చింది అయితే వాట్ ఎవర్ ద టర్మ్ ఐ హియా మైట్ బి యూజ్డ్ బై హ్యూమన్ బీయింగ్స్ సినానిమస్లీ టెస్ట్ అంటే ఏంటి మెజర్మెంట్ అంటే ఏంటి అని అర్థం తెలియకుండా వాటిని యూస్ చేస్తూ ఉంటారు యాజ్ ఎ పెడగలాజికల్ స్టూడెంట్ ఇట్ ఈస్ యువర్ మినిమమ్ మినిమమ్ కర్టసి టు హ్యావ్ అన్ ఐడియా ఓవర్ ద డిఫరెన్స్ ఆఫ్ ఆ దిస్ సినానిమస్లీ యూజింగ్ వర్డ్స్ ఏంటి టెస్ట్ ఏంటి మెజర్మెంట్ ఏంటి అసెస్మెంట్ ఏంటి ఎవాల్యుయేషన్ ఏంటి అనేటువంటి దాని మీద పూర్తి క్లారిటీ ఉండాలి ఓకే నో ప్రాబ్లం నో ప్రాబ్లం ఎస్ అసెస్మెంట్ అసెస్మెంట్ కెన్ బి మేడ్ అసెస్మెంట్ కెన్ బి ప్రాక్టీస్డ్ అసెస్మెంట్ కెన్ బి ఎగ్జిక్యూటెడ్ ఇన్ సైడ్ ద క్లాస్ రూమ్ లర్నింగ్ బోల్ సో ఇన్ టూ వేస్ వన్ ఈస్ ఓరల్ అండ్ అందర్ వన్ ఈస్ రిటర్న్ సో రెండు రకాలుగా మనం చేస్తాం ఓరల్ ఓవరల్ సో ఓరల్ అంటే మనం స్పోకన్ మోడ్లో యూస్ చేస్తాం రిటర్న్ అంటే నో రైటింగ్ మోడ్లో మనం పిల్లవాడిని అసెస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం అయితే పిల్లవాడిని ఓరల్గా అసెస్ చేయడానికి కొన్ని టూల్స్ ఉంటాయి సో ఓవరల్ ఎక్సర్సైజెస్ సో రిటర్న్గా చేయడానికి కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి రిటర్న్ ఎక్సర్సైజెస్ ఎస్ రిటర్న్ ఎక్సర్సైజెస్ అయితే ఓవరల్ ఎక్సర్సైజెస్ ఏమేమి యూజ్ చేస్తున్నాం అంటే మనం ఆల్రెడీ డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్లో భాగంగా రోల్ ప్లే రోల్ప్లే వర్క్ టంగ్ ట్విస్టర్ స్క్విగ్గల్స్ దెన్ రకరకాల కాన్వర్జేషన్స్ రకరకాల డయలాగ్స్ సో వీటన్నిటి ద్వారా పిల్లవాడిని ఓవరల్గా మనం అసెస్ చేయగలుగుతాం ఓరల్ అసెస్మెంట్లో మేజర్గా మనం దేన్ని చెప్పగలుగుతాం దేన్ని అసెస్ చేయగలుగుతామంటే పిల్లవాడి యొక్క ప్రొనౌన్షియేషన్ ఎబిలిటీస్ని నో ఎంత ఎఫెక్టివ్గా అతను ప్రొనౌన్స్ చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం అసెస్ చేయడానికి ఓరల్ థింగ్స్ వస్తాయి నో ప్రొనౌన్స్ చేసేటప్పుడు లేదా ఓరల్ సబ్మిషన్ ఇచ్చేటప్పుడు అప్రాప్రియేట్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ వస్తున్నాయా లేదా ఆర్టిక్యులేషన్ నీట్గా ఉందా లేదా వెదర్ ఈస్ గివింగ్ పాజెస్ బిట్వీన్ ద వర్డ్స్ ఆర్ బిట్వీన్ ద సిలబుల్స్ ఆర్ నాట్ వన్ ఆర్టిక్యులేషన్లో భాగంగా సిలబుల్స్ మధ్యలో కానీ లేదా వర్డ్స్ మధ్యలో కానీ అతను పాజెస్ ఇస్తున్నా లేదా పంక్చువేషన్ మార్క్స్ను బేస్ చేసుకుని ఎందుకు పంక్చువేషన్ మార్క్స్ ఉన్నాయి కామా యొక్క అవసరం ఏంటి క్వశ్చన్ మార్క్ యొక్క అవసరం ఏంటి మనం క్వశ్చన్ చేసేటప్పుడు టోన్ ఎలా ఉండాలి మనం ఎక్స్లమేటరీ సెన్స్ని సప్లై చేసేటప్పుడు టోన్ ఎలా ఉండాలి వీటిని అన్నింటినీ అప్రాప్రియేట్గా ఫేస్లో చూపిస్తున్నాడా లేదా వాయిస్లో చూపిస్తున్నాడా లేదా ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయా లేదా ఇన్ని రకాలుగా మనం అసెస్ చేయొచ్చు దేని ద్వారా ఓవరాల్ ద్వారా రిటర్న్ వచ్చేసి ఇతని యొక్క ఆర్గనైజింగ్ ఆఫ్ ఐడియాస్ తన దగ్గర ఇంటర్నల్గా కొన్ని ఐడియాస్ ఉన్నాయి ఈ ఐడియాస్ని పేపర్ మీద పెట్టేటప్పుడు ఆ ఐడియాస్ని ఆర్గనైజ్ చేస్తున్నాడా లేదా ఆ ఐడియాస్ మధ్య క్వహరెన్స్ మెయింటైన్ చేస్తున్నాడా లేదా అతని యొక్క ఐడియాలజీ జిగ్జాగ్గా ఉందా లేకపోతే నేరేటివ్ స్టైల్లో ఉందా వీటినన్నిటినీ మనం ఆ రిటర్న్ ఎక్ససైజ్ ద్వారా అసెస్ చేయవచ్చు మనకి హై లెవెల్ ఎగ్జామినేషన్స్ గ్రూప్ వన్ మెయిన్స్ కానీ లేకపోతే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్లో మెయిన్ ఎగ్జామినేషన్లో కానీ ఎంసీక్యూలు ఇక ఉండవు మల్టిపుల్ చేసెస్ క్వశ్చన్స్ ఉండవు అక్కడ డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్లో భాగంగా మన దగ్గర ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ని ఒక పద్ధతి ప్రకారం అంటే ఒక రీడర్కి అర్థమయ్యేలా రాయగలుగుతున్నామా లేదా మన ఎమోషన్స్ని ఏ విధంగా కంట్రోల్ చేయగలుగుతున్నాం మనలో ఉండేటువంటి ఇన్నర్ సెన్స్ని కూడా అర్థం చేసుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఈ రిటర్న్ సబ్మిషన్స్ ద్వారా మనసు లోపల ఏమనుకుంటున్నాం ఏ రకమైనటువంటి ఐడియాలజీ ఉంది బయటికి జెంటిల్మెన్లా కనపడుతున్నా లోపల ఏమైనా డిస్ట్రక్టివ్ ఎబిలిటీస్ ఉన్నాయా ఇతనులో ఒక ఒక మానిటరింగ్ ఆఫీసర్గా రిక్రూట్ చేసేటప్పుడు సొసైటీ యొక్క వెల్ఫేర్ కోసం ఇతను యొక్క సాఫ్ట్ కార్నర్స్ని వెలికి తీయాల బయటికి అనేటువంటి ఉద్దేశం కూడా మనకు రిటర్న్ ఎగ్జామినేషన్లో అనమాట ఓకేనా సో ఓవరాల్గా ఓవరాల్గా మనం ఎవాల్యుయేషన్ని ఇన్ని ఆస్పెక్ట్స్లో మనం డిస్కస్ చేయవచ్చు దెర్ ఈస్ ఎ ప్రాబబిలిటీ టు అపియర్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్ హాల్ ప్లీజ్ ఆ నో ఇంజెక్ట్ ద టోటల్ ఇన్ఫర్మేషన్ విత్ ఇన్ యూ ఇది అడగడానికి స్కోప్ ఉంది సాధారణంగా మనకు ఎవాల్యుయేషన్లో భాగంగా టెక్స్ట్ బుక్లో కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వరు టెక్స్ట్ బుక్లో కూడా ఏమి ఇస్తారు అంటే దీస్ ఆర్ ఆల్ సినానిమస్లీ యూసింగ్ బట్ దీస్ ఆర్ డిఫరెంట్ బికాస్ ఆఫ్ హ్యావింగ్ దీస్ ఫీచర్స్ అని ఒక చిన్న మాట చెప్పి వదిలేస్తారు అయితే మనమేం చేయాలి అంటే ఓవరాల్గా ఒక ఒక కథలాగా నేర్చుకోవాలి ఎస్ ఇది ఇది విషయం ఈ విధంగా ఉన్నట్లయితే మనకు రేపు కొచ్చినట్లు అడిగినా కూడా మనకు క్లారిటీ వస్తుంది ఓవరాల్గా మనం చెప్పినటువంటి స్కెల్టాన్లో నాలుగు టర్మ్స్ ఉన్నాయి ఏంటవి టెస్టు మెజర్మెంట్ అసెస్మెంటు ఎవాల్యుయేషన్ టెస్టుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మెజర్మెంట్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అసెస్మెంట్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు పూర్తి క్లారిటీ ఉండాలి ఓకేనా సో ఇది మనం ఇక్కడ ఈ ఏరియాలో డిస్కస్ చేయాలనుకున్నటువంటి విషయం